नमस्कार तूर्पगोदावरी जिला वार्तलु అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ స్పష్టం చేశారు. స్థానిక నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలు అమలు చేయడం ద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దోహదం చేస్తుందన్నారు. సాచురేషన్ పద్ధతిలో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందియాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి వాళ్ళు మీ అందరికీ కూడా మీ ద్వారా ఇక్కడ నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే చేస్తున్నాను. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మిస్ కాకూడదు. మీరు అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని మరి రాజమండ్రి సిటీ పేరు చెప్తే మనకు సుమారుగా 6875 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ నంబర్ కూడా నాకు తెలిసి తక్కువే ఉంది నంబర్ కూడా ఎందుకంటే మనకి అరౌండ్ 2,25,000 పాపులేషన్ ఉన్నారు. డివైడెడ్ బై 4 తీసుకుంటే మనకి 50,000 ఫ్యామిలీస్ ఉంటారు. మరి 50,000 ఫ్యామిలీస్ లో ఖచ్చితంగా 50% కానీ 25% కానీ ఈ విద్యా దీవెన అర్హులైన పిల్లలు ఉంటారు. అంటే మనం ఎట్ ద మినిమం మనం చూసుకుంటే కనీస పక్షాన 10,000 మంది పిల్లలు ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయితే కానివ్వండి, బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అయితే కానివ్వండి, కాపు స్టూడెంట్స్ అయితే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఉంటారు. కనీస పక్షం 10,000 ఉంటారు. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అప్రూవ్ అయ్యేటట్టు మీరు దృష్టి సారించాలని మరి కోరుతా ఉన్నాను. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్, రూడా చైర్పర్సన్ ఎం షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలో ఈ నెల 11వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు అయ్యింది. తుఫాను ప్రభావంతో ఈ కార్యక్రమం రద్దయినట్లు అధికార పార్టీ నేతలు మంగళవారం తెలిపారు. కోనసీమ జిల్లా మురమళలో మత్స్యకార భరోసా ప్రారంభ కార్యక్రమంలో జగన్ పాల్గొనడానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా పర్యటన రద్దు కావడంతో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. భారత వాతావరణ శాఖ జారీ చేసిన తుఫాను హెచ్చరిక నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టరేట్లో విపత్తు అప్రమత్తత సహాయక చర్యల కొరకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో 0885629 3104 నంబర్ను 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. తుఫాను ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు సహాయక చర్యలు అందించే విధంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. తుఫాను సహాయక రక్షణ చర్యలకు సంబంధించి కంట్రోల్ రూమ్కి వచ్చే ఫిర్యాదులపై ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయక బృందాలు స్పందించి తక్షణ సహాయ చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ముగ్గురు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 1 కోటి రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అమలాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించి వివరాలను వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 1,360 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 కేజీల వెండి వస్తువులు, నకిలీ నంబర్ ప్లేట్ కారు, బంగారం కట్ చేసి కరిగించే వస్తువులు, 40,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరు రామచంద్రాపురం, అమలాపురం, రాజమండ్రి, భీమవరం పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో 25 నేరాలకు పాల్పడ్డారన్నారు. ఒక కారు రావడం జరిగింది. ఆ కారుని అనుమానం మీద చెక్ చేసినప్పుడు ఆ కారు నంబర్ ఫేక్ అని తెలిసి దాంట్లో పోతున్నటువంటి 3 వ్యక్తుల్ని విచారించారు. ఆ విచారించగా వాళ్ళంతా కూడా దొంగతనాలు చేసి దొంగతనం చేసిన సొత్తుని తీసుకొని వెళ్తున్నట్లుగా తెలిసింది. దాని మీద వాళ్ళ 3 ముగ్గురిని విచారించగా వాళ్ళ 3 ముగ్గురు వాళ్ళ పేర్లు చెప్పారు. అదే మాదిరిగా వాళ్ళు గతంలో అరెస్ట్ కాబడ్డారు. యలమంచిలి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. దానిలో జైల్లో ఉండగా వీళ్ళకి ఒక్కడికొక్కడు పరిచయాలని, ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత 2019 నుండి సుమారుగా 25 కేసుల్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. అవి అమలాపురం, రామచంద్రాపురం సబ్ డివిజన్లు. అదే కాకుండా
బయట ఇంకా కొన్ని సబ్ ఏజెన్స్ లో కూడా వాళ్ళు అఫెన్స్ చేశారు వాటన్నిటిని కూడా రికవరీ చేసి మొత్తం 25 కేసులు అవి ఆలమూరు పోలీస్ స్టేషన్ కి 6 మండపేట రూరల్ లో 2 అంగర 3 పోలీస్ 3 కేసులు రాయవరం 1 కేసు మండపేట టౌన్ పిఎస్ లో 1 కేసు ద్రాక్షారామంలో 1 కేసు అల్లవరంలో 2 కేసులు రామచంద్రాపురంలో 1 కేసు పామరులో 2 కేసులు పీగనవరంలో 4 కేసులు కడియంలో 1 కేసు వేవరం 2 టౌన్ లో 1 పిఎస్ కి సంబంధించిన కేసులు ఇటీవల వీచిన ఈదురుగాలులకు ఆత్రేయపురం మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను మంగళవారం ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పరిశీలించారు. ఆత్రేయపురం ఉచ్చిలి వద్దిపరు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న తోటలను పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడారు. కొత్తపేట ఉద్యాన శాఖాధికారి పి బిఎస్ అమర్నాథ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం తరపున సాయం అందజేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ద్వారకా తిరుమల క్షేత్రంలో స్వామివారు ఇద్దరు ధ్రువమూర్తులతో భక్తులకు దర్శనమిస్తారు. స్వయంభూగా వెలసిన స్వామివారికి వైశాఖ మాసంలోనూ ప్రతిష్ఠించిన స్వామివారికి ఆశ్వేజ మాసంలోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరిస్తారు. 12 రాత్రి ధ్వజారోహణ, 14న ఎదుర్కోలు, 15వ తేదీ రాత్రి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 16న ద్వారకా తిరుమల పురవీధుల్లో రథోత్సవం, 18న రాత్రి ద్వాదశ కోవిల ప్రదక్షిణలు, పవళింపు సేవలతో ఉత్సవాలు ముగియనున్నాయి. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజు వివిధ రకాల వాహనాలపై స్వామివారి ఊరేగింపులు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆలయ ముఖమండపంలో ప్రతిరోజు స్వామివారికి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ రాజగోపురాలు, ఆలయ ప్రాంగణం, అటివేణి మండపాన్ని సుందరమైన విద్యుత్ లైట్లతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి. తాడేరు గ్రామంలో పునరుద్ఘాటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. భీమవరంలో ఘనంగా జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం. కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేసిన జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నేతలు. అధిక ధరలను తగ్గించాలని కోరుతూ తణుకులో తెలుగుదేశం కార్యకర్తల ధర్నా. స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన నేతలు. ఈదురుగాలులతో తణుకులో కుప్పకూలిన శతాధిక వృక్షం, నష్టపోయిన పరిసర గృహాలు. వాసవిమాత జయంతి సందర్భంగా తణుకులో భక్తుల బైక్ ర్యాలీ. ఉండి నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి 30 కోట్ల రూపాయల ప్రతిపాదనలు వెల్లడించిన ఎమ్మెల్యే రామరాజు. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ను ఖండించిన పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు. కక్ష సాధింపులు విడనాడాలని హితవు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజమండ్రిలో స్పష్టం చేసిన ఎంపీ భరత్. తుఫాను ప్రభావంతో కోనసీమ జిల్లాలో రద్దయిన ముఖ్యమంత్రి జగన్ పర్యటన, ప్రకటించిన అధికార పార్టీ నేతలు. తుఫాన్ సహాయక చర్యల కోసం కోనసీమ కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు, వివరించిన రాష్ట్ర మంత్రి చల్లబోయిన. ముగ్గురు అంతర్జిల్లా దొంగలు అరెస్ట్, కోటి రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం, ఆమ్లాపురంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి. ఈదురు గాలులతో దెబ్బతిన్న ఆత్రేయపురం మండలం అరటి తోటలను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి.
11 నుంచి వైభవంగా ప్రారంభం కానున్న ద్వారకా తిరుమల చిరవెంకన్న బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.